కార్పొరేటర్ అవ్వాలన్న ఆలోచన చాలా బలంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది అన్వర్ షరీఫ్ గారికి. ఎప్పటి నుంచి అనుకుంటున్నానంటే కార్పొరేటర్ కావాలని, లాస్ట్ అంతకుముందు ఎలక్షన్లో కూడా నేను ట్రై చేయడం జరిగింది. మీకన్నా సీనియర్లు టీఆర్ఎస్ పార్టీ పుట్టుక నుంచి ఉన్నవాళ్ళు ఈ డివిజన్లో చాలామంది ఉన్నారు, వాళ్ళకి కాదని అన్వర్ షరీఫ్కి టికెట్ వచ్చే పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? అధిష్టానం మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎవరికి టికెట్ ఇచ్చినా నేను కష్టపడి పనిచేస్తాను, వాళ్లకు గెలుపు గురించి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు అవకాశం వచ్చి మీరు కార్పొరేటర్ అయితే ఏదైనా మార్పు చూడబోతున్నామా, లేదంటే అందరు నాయకుల్లాగానే షరీఫ్ గారు కూడా ఉండబోతున్నారంటే ఏం చెప్తారు? నేను చేసే డెవలప్మెంట్ ఒక డిఫరెంట్ ఉంటుంది అని నేను చెప్పగలుగుతాను. అన్వర్ షరీఫ్కి కాదని వేరే వాళ్ళకి టికెట్ గనక వెళితే, అన్వర్ షరీఫ్ ఇంతే ధీటుగా చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు, ఇంతే ధీటుగా ప్రచారం చేసి వాళ్ళ గెలుపు కృషి చేస్తారా, లేదంటే పక్కకు తప్పుకోబోతున్నారా అంటే ఏం చెప్తారు? టికెట్ ఎవరికి ఇచ్చినా సరే ఖచ్చితంగా ఇలానే ఉండి నేనైనా మా దిక్కలి మా డివిజన్లో ఎవరైనా సరే టికెట్ ఇస్తే వాళ్ళందరికీ కూడా నేనుండి వెనకల ఉండి గెలిపిస్తాను. ఒకవేళ అన్వర్ షరీఫ్కి టికెట్ వస్తే మిగిలిన నాయకులందరూ మీ తరపున వచ్చి ప్రచారం చేసి మీ గెలుపుకి కృషి చేస్తారంటే ఏం చెప్తారు? నాకు టికెట్ వచ్చినా వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళకి టికెట్ వచ్చినా నేను పనిచేస్తాను, నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వెంచర్లు ప్లాన్ చేయబోతూ ఉన్నారు అన్వర్ షరీఫ్ గారు, అందుకే కార్పొరేటర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. నాకు ఏం అవసరం లేదు, నాకు ఆల్రెడీ బిజినెస్ ఫుల్ ఉంది, ప్రతి ఒక్కరికి కూడా మనలాగా మనం డెవలప్మెంట్ చేయాలి అన్నది నా కాన్సెప్ట్. ఒకవేళ అన్వర్ షరీఫ్ కార్పొరేటర్ అయితే ఇక్కడ బిల్డర్లు మరింత రెచ్చిపోబోతూ ఉన్నారు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఎవరైతే నాలాలలో కట్టిన పరంపోగులలో కట్టిన లేకపోతే మన ఎఫ్టిఎల్ ల్యాండ్లలో కట్టిన క్షమించేది ఉండదు. అన్వర్ షరీఫ్ గారు ఎన్ని కోట్లు సిద్ధం చేశారు స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారికి ఇవ్వటానికి, టికెట్ కొనుక్కోవటానికి అంటే ఏం చెప్తారు? టికెట్లు అమ్ముకునే పార్టీ కాదు ఇది, 100% డెవలప్మెంట్ చేస్తాను అని ప్రజలకు నమ్మకం ఉంది, మా పార్టీలో నమ్మకం ఉంది, నేను ఖచ్చితంగా చేస్తాను, అది చేసి చూపెడతాను, నాకు టికెట్ కూడా ఖచ్చితంగా నా అధిష్టానం ఇస్తుంది అని నేను అనుకుంటున్నాను. మరి ఈ మూడు పార్టీలని తట్టుకొని అన్వర్ షరీఫ్ గారు టీఆర్ఎస్ పార్టీ జెండా మీద ఒకవేళ టికెట్ వస్తే గెలిచే అవకాశం ఉందా అంటే బీజేపీ పార్టీ అయినా సరే మన కాంగ్రెస్ పార్టీ అయినా సరే టీడీపీ పార్టీ అయినా సరే వాళ్లకు నేను ఒకటి గ్యారంటీ ఇస్తున్నాను, ఆ పార్టీకి బూతులో కూర్చునే వ్యక్తి కూడా లేడు.